తెలంగాణ గడ్డపై పూచిన తంగేడు పువ్వు ఆమె నిస్తేజంగా ఉన్న యువతను మహిళలని ఉద్యమం వైపు నడిపించిన జాగృతి ఆమె తీరొక్క పువ్వులు పేర్చి బతుకమ్మలుగా కూర్చి ఆ బతుకమ్మలనే ఉద్యమానికి వారధిగా చేర్చిన తెలంగాణ బొడ్డెమ్మ ఆమె ఉద్యమాల గడ్డపై ప్రాణముడ్డేందుకు సిద్ధమైన తండ్రికి కంటికి రెప్పై దిక్కు తోచని ఉద్యమకారులకు తానే దిక్కై ఉద్యమం తీరానిని చేరాక ప్రజాసేవకంకితమైన తెలంగాణ మహిళా శక్తికి అన్నింటా తానై అంతటా తానుగా కనిపించే ఆమె కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత జీవిత ప్రస్థానం ఒక్కసారి చూద్దాం మార్చి పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కరీంనగర్లో జన్మించారు కల్వకుంట్ల కవిత తండ్రి తెలంగాణ ఉద్యమనేత తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లి శోభ కవిత పుట్టే సమయానికి కేసీఆర్ యువజన కాంగ్రెస్లో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు తన ఐదేళ్ల వయసుప్పుడు మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన గురువుపైనే పోటీ చేశారు కేసీఆర్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల దగ్గర చదువుకున్నారు కల్వకుంట్ల కవిత ఇక నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో చదివారు కవిత ఇక గౌతమి కాలేజ్లో ఎంపిసి తోటి ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించారు ఇంటర్మీడియట్ తర్వాత విజ్ఞానజ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే కోరికను తండ్రి ముందు వెలుబుచ్చడంతో ఆయన అమెరికా వెళ్లి చదువుకోవచ్చని మంచి సలహా ఇచ్చారు ఇక కేసీఆర్ సూచన సలహా మేరకు ఇంజనీరింగ్ అనంతరం అమెరికాలో ఉన్నత విద్యాభ్యసించేందుకు పయనమయ్యారు యూనివర్సిటీ ఆఫ్ మెసిసిపీలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు కల్వకుంట్ల కవిత ఇక అక్కడే ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయి కల్వకుంట్ల కవితకు చదువు చదువు తర్వాత మంచి ఉద్యోగం సంపాదించడంతో అమెరికాలోనే పూర్తిగా సెటిల్ అయిపోవాలని కల్వకుంట్ల కవిత ప్రారంభంలో భావించారు ఎక్కడ కవితకి రాజకీయ నేపథ్యం కానీ లేదంటే రాజకీయాలను ఆసక్తిగా గమనించిన వయనం కానీ తన తొలి దశలో జీవిత ప్రారంభంలో ఎక్కడా కనిపించం కేవలం తండ్రి రాజకీయవేత్తగా ఉన్నా సరే తాను మాత్రం చదువు ఉద్యోగానికే పరిమితమైపోయారు కల్వకుంట్ల కవిత ఇక ఉన్నత విద్యాభ్యాసం తర్వాత అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూసేందుకు బంధువుల్ని పలకరించేందుకు ఇండియా వస్తూ వెడుతూ ఉండేవారు ఆక్రమంలోనే ఉద్యోగం చేస్తున్న టైంలో ఒకసారి ఇండియా వచ్చారు కల్వకుంట్ల కవిత అలా వచ్చినప్పుడు బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్లారు అదే సమయంలో నిజామాబాద్ జిల్లా పొతంగల్ కు చెందినటువంటి అనిల్ రావు కూడా అమెరికా నుంచి ఇండియా వచ్చారు ఆయన కూడా తన ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఇక ఇద్దరూ ఒక బంధువుల ఫంక్షన్లో కలుసుకోవటం చూపులు కలవటంతో మొదటి చూపులోనే అనిల్ కవితని ఇష్టపడ్డారు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు అనిల్ ఇక ఈ విషయం కు తెలిసిన తర్వాత పెద్దలంతా కూర్చుని మాట్లాడుకున్నారు కేవలం రెండే రెండు రోజుల్లో నిశ్చితార్థ ప్రక్రియ కూడా పూర్తయింది కేవలం వారమంటే వారం రోజుల్లోనే కవిత అనిల్ పెళ్లిపేటలు కూడా ఎక్కారు అంత వేగంగా వాళ్ల పెళ్లి జరిగింది ఇప్పటికీ తమ పెళ్లి జరిగిన తీరును తంతును తలుచుకుని కవిత మురిసిపోతూ ఉంటారట అంత వేగంగా అనిల్ కంట్లో పడటం ఆ తర్వాత పెద్దలు కూడా అంతే వేగంగా స్పందించటం మా ఇద్దరికీ పెళ్లి చేయటం నిజంగా ఆశ్చర్యంగా ఒక కలలాగా అనిపిస్తుందని చెప్పేసి అప్పుడప్పుడు సరదాగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు కవిత ఇక పెళ్ళైన తర్వాత కూడా అనిల్ కవిత దంపతులు అమెరికా వెళ్ళిపోయారు అక్కడే తమ తమ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ముఖ్యంగా బాధ్యతలు పంచుకోవటంలో అనిల్ ఎప్పుడూ ముందుంటారని కవిత చెప్తూ ఉంటారు ఇక అలా వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రస్థానం సంసార జీవితం సాఫీగా సాగిపోతున్నటువంటి క్రమంలోనే వారిద్దరికీ పిల్లలు కూడా జన్మించారు కవిత అనిల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలే పెద్దవాడు ఆదిత్య అయితే చిన్నవాడు ఆర్య ఇక వాళ్ళ సంసార జీవితంలో అనుకోని కుదుపు ఏదైనా ఉందంటే రెండు వేల మూడని చెప్పుకోవచ్చు రెండు వేల మూడులో కవితకి అమెరికాలో ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆ రోడ్డు ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడి కొన్నాళ్లపాటు కేవలం బెడ్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఇక రెండు వేల మూడు ఎంత కీలకమంటే తెలంగాణ ఉద్యమ సమయం ఊపందుకుంటున్న వేళ తండ్రి ఉద్యమ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదుతూ తెలంగాణ ప్రజానికాన్ని ఉద్యమం వైపు నడిపిస్తున్నటువంటి సమయం అలాంటి సమయంలోనే ఒక పక్క కవిత యాక్సిడెంట్ వల్ల బెడ్కే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులు పూర్తిగా అక్కడికి వెళ్లలేక ఇక్కడ ఉద్యమాన్ని వదలలేక సతమతమవుతున్న సమయంలో అన్న కేటీఆర్ ఆ సమయంలో కవితకు తోడు నేడగా అండాదండగా నిలిచాడని అన్న గురించి మురిపంగా చెప్పుకుంటారు కవిత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయింది టిఆర్ఎస్ ఆ క్రమంలోనే కరీంనగర్ ఎంపీగా గెలిచినటువంటి కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని కూడా అధిష్టించారు ఇక ఆ తర్వాత తెలంగాణ మీద ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిలుపుకోలేకపోయింది వెనకడుగు వేస్తుందనే కారణంతో రెండు వేల ఆరులో ఆయన మొదటిసారిగా తన పదవికి రాజీనామా చేశారు అది చాలా కీలకమైనటువంటి సమయం అప్పటికే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా కొనసాగుతోంది తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు ఒక పక్క వైఎస్ఆర్ని ధీటుగా ఎదుర్కోవాలి మరోపక్క ఉద్యమాన్ని గాడిలో పెట్టాలి ఉద్యమ నేపథ్యంతో ఈ ఉప ఎన్నికల్లో గెలుపొంది విజయ తీరాలను చేరుకోవాలి ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి వీటన్నింటి మధ్య ఎలా నెగ్గుకు రావాలని ఆలోచిస్తున్న సమయంలోనే అప్పుడే రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి కవిత కేటీఆర్ ఇండియా వచ్చారు ఇలాంటి కష్ట సమయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి తోడుగా నిలబడాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆ ఎన్నికల్లో తండ్రి తరపున ప్రచారం చేశారు కొన్ని బాధ్యతలు కూడా స్కందాల మీద వేసుకుని ఆ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించడంలో వీరు కూడా తమవంతు పాత్ర పోషించారు ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళా తిరిగి అమెరికా ప్రయాణమయ్యారు కవిత అయితే అమెరికా వెళ్ళినా సరే ఉద్యమం ఉద్యమ నేపథ్యం తెలంగాణ మాత్రమే ఎప్పుడూ గుర్తొస్తూ ఉండేవి ఇక ఈ ఉద్యోగాలనవసరం వెళ్ళాలి తిరిగి తెలంగాణకు చేరుకోవాలి మన గడ్డ మీద ఉద్యమానికి ఊపిరి పొయ్యాలి ఉద్యమంలో పాల్గొనాలి ప్రత్యేక రాష్ట్ర కళని సాకారం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో కవిత అనిల్ దంపతులిద్దరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది ఇక రెండు వేల ఏడులో తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమానికి నినాదాలు మాత్రమే కాదు పోరాటం మాత్రమే కాదు సాంస్కృతిక నేపథ్యం కూడా ముఖ్యమే సంస్కృతి భాష పరిరక్షణ కూడా ముఖ్యమే అని చెప్పేసి తెలంగాణ జాగృతి ద్వారా ముఖ్యంగా బతుకమ్మ ద్వారా అందరిలోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఇక ఈ క్రమంలోనే వంటావార్పు వంటివి సాగరహారం సకల జనుల ధూమ్ ధూమ్ధామ్ ఇలా రకరకాల కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉద్యమ స్వరం వినిపించారు కల్వకుంట్ల కవిత అలా కేసీఆర్ సారిథ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో తాము కూడా భాగస్వామి అయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావటానికి కు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వైనాన్ని మనం చూడొచ్చు ఇక ఈ క్రమంలో రెండు వేల తొమ్మిది అనేటటువంటి అంశం చాలా కీలకమైందిగా చెప్పుకుంటారు తెలంగాణ ఒత్సుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ దీక్షకు పూనుకున్న నేపథ్యంలో తెలంగాణ గడ్డ మీద నిర్బంధాలను ఎదుర్కొని ఆయన జైల్లో సైతం దీక్షను ప్రారంభించినటువంటి క్రమంలో తన తండ్రి మరణ పంచుల వరకు వెళ్ళినటువంటి సమయాన్ని సందర్భాన్ని తాను దగ్గరుండి చూశామని కవిత కన్నేళ్ల పర్యంతమై చెప్తూ ఉంటారు ఇక ఆ సమయంలోనే కేసీఆర్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వైనాన్ని కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికీ కవిత గురించి గొప్పగా చెప్తూ ఉంటారు ఆ సందర్భాన్ని వివరిస్తూ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం కల సాకారమైన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కల్వకుంట్ల కవిత రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు తన మెట్టినిల్లైనటువంటి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆ ఎన్నికల్లో దాదాపు లక్షన్నర ఓట్ల పైచెలుక మెజారిటీతో నిజామాబాద్ ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించారు తెలంగాణ మహిళా శక్తి ఏంటో చూపించే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కవిత అయితే కాలచక్రం గిర్రున తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు అనేక హామీలు నెరవేర్చిన ముఖ్యంగా సాగునీటి సమస్య తాగునీటి సమస్య వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను రూపుమాపే ప్రయత్నం చేసిన నిజామాబాదులో ప్రధానంగా ఉన్నటువంటి పసుపు బోర్డు అనేటటువంటి అంశంలో తన వెనకడుగు తాను సాధించలేకపోయినటువంటి అంశాన్ని సాకుగా చూపించి ప్రత్యర్థులు చేసిన దాడిని మాత్రం తిప్పికొట్టలేకపోయారు పైగా రైతులు గుర్రుగా ఉండటం ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వందల సంఖ్యలో రైతులు నామినేషన్లు వేసి తాము కూడా పోటీలో నిలబడటం ప్రత్యర్థులు కుట్రలు పన్ని మరి చేసినటువంటి ప్రయత్నాలకు చేసిన ప్రచారాలకు రెండు వేల పంతొమ్మిదిలో మూల్యం చెల్లించుకున్నారు కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తన ఓటమిని సమీక్షించుకుంటూ కొన్నాళ్లు మౌనం పాటించినా మళ్ళీ తిరిగి జాగృతి ద్వారా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కవిత అలా రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల నుంచి గెలుపొంది రాష్ట్ర శాసన మండలిలోకి అడుగుపెట్టి మరలా తన గళాన్ని వినిపించే ప్రయత్నం బలంగా చేస్తున్నారు కల్వకుంట్ల కవిత కేవలం తన రాజకీయ నేపథ్యం ఉద్యమ నేపథ్యం మాత్రమే కాదు పేద ప్రజలకు తాను చేరువైన విధానం ద్వారా కూడా తనను నాయకురాలిగా గుర్తిస్తోంది తెలంగాణ సమాజం ముఖ్యంగా తెలంగాణ సమాజంలో బతుకమ్మంటే కవితమ్మ గుర్తొచ్చే విధంగా బలమైన ముద్ర వేయగలిగారు కల్వకుంట్ల కవిత